ఇక నమస్తే తెలంగాణ చూస్తే అబద్ధాల సీఎం అదానికి దాసోహం, కేసీఆర్ రెడ్ సిగ్నల్, రేవంత్ రెడ్డి కార్పెట్. ఓకే, రాహుల్ గాంధీ తిట్లతో రేవంత్ రెడ్డితో ఫ్రస్ట్రేషన్, అందుకే మాపై అడ్డుగోలుగా అబద్ధపు మాటలు, కేంద్రం నిర్వాకాలను చూపించి మాపై నిందల, ముఖ్యమంత్రి అసత్యాలను మీడియా ప్రశ్నించాలి, అదానితో కటీఫ్ అన్నట్టు ప్రశ్నిస్తే కేటీఆర్ గారికి నచ్చదు కదా, గతంలో ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టినారు, కేటీఆర్ ఏమన్నా శుద్ధపూసన పైనుంచి దిగొచ్చిండా, మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేసినారు, మీడియాని చొప్పు చేతలా పెట్టుకొని ఆడియలే, డాన్సులు వేపీలే మీడియాతోటి, ప్రశ్నించిన జైలు పాలు చేస్తుంది, అడ్డమైన కేసులు పెడతారు, ఇప్పుడేమో మళ్ళీ వచ్చి శుద్ధపూసల్లాక మేమే తోపులమని మాట్లాడుతున్నారు. మీడియా ప్రశ్నించాలంట, మరి అప్పుడు మీ హయాంలో ప్రశ్నిస్తేనేమో మీడియా షెడ్డర్, ప్రతిపక్షంలోకి వచ్చినాక మీడియా ప్రశ్నించాలి. ఉట్టినాగలపల్లి ల్యాండ్స్లలో ఎవడు వేలు పెట్టిండో మాకు తెలియదా, మియాపూర్ భూములు ఎవడు మాయం చేసిండో మాకు తెలియదా, కేటీఆర్ గారు తెలియదా మాకు, అన్నీ తెలుసు, సర్వం తెలుసు. నేరేళ్ల బాధితులను ఏ రకంగా మీరు టార్చర్ పెట్టినారు, 300 మంది పోలీసులను దింపి, అంతమంది పోలీసులు పోతే ఉగ్రవాదులను పట్టుకొని కనుక్కున్నాం మేము, కానీ చిత్రహింసలు పెట్టినారు రైతులు, నా పాప ఊరికే పోదు మిస్టర్ కేటీఆర్, మీ స్టైల్లో మీరు దోచుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టైల్లో రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. బీజేపీ వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఉన్నారు, ఇక తెలంగాణను ఎవరు కాపాడాలి, ఏదైనా కొత్త పార్ట్ వచ్చి కాపాడాలి, లేదా ఇంకా దోచుకుంటారు కదా గవర్నర్ రూల్ అనేది తీసుకొచ్చి, ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి గవర్నర్ పాలన చేయాలి, ఎవరి నమ్మాలో అర్థం కావట్లే. మీరేమో శుద్ధపూసల్లాక మాట్లాడుతున్నారు, మీరు చేసిన తప్పులు మర్చిపోయినారా, తెలంగాణ నలు మూలలా మీ పేర్లు వినబడుతున్నాయి, ఇంకా మీరు చేసిన స్కాములు కావచ్చు, మీ పేర్లు కావచ్చు, అభివృద్ధి చేసిండ్రు నేను ఒప్పుకుంటున్నా, కానీ అభివృద్ధి వెనకాల ఎన్ని స్కామ్లు చేసిరు, ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చి మీ లబ్ధి కోసం సామాన్యులను ఎంతో మందిని రోడ్డు మీద ఎట్లా పడేసినారు, బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు స్థిరాస్తులు ఎట్లా రాయించుకున్నారో మాకు తెలియదా కేటీఆర్ గారు, మీరు స్పెషల్గా చెప్పాలా, మీరేమైనా శుద్ధపూసల అమాయకుల, ఉట్టినాగలపల్లి ల్యాండ్స్లో ఎన్ని మెక్కినారు, ఎంత మెక్కినారు, మియాపూర్ ల్యాండ్ సంగతి ఏంది, కోకాపేట నానక్రామ్ కూడా సంగతి ఏంది మాకు తెలియదా, మై హోమ్కి ఎన్నెన్ని ఆస్తులు కూడా పెట్టినారు మాకు తెలియదా, గవర్నమెంట్ తరపున మేము ఇస్తున్నామని చెప్పి ఎన్ని ఇచ్చినారు మీకు, మెగా కృష్ణారెడ్డికి ఎక్కడ చెడింది ఇప్పుడు మాకు తెలియదా, మళ్ళీ శుద్ధపూసలకు వచ్చి మాట్లాడతారు, మిమ్మల్ని చూసి రేవంత్ రెడ్డి ఇంకా మీరే అంటే మీకన్నా ఘోరంగా దోచుకొనికి వచ్చినటువంటి బందిపోట్ల ముఠాల మనం ఉన్నాం, మేమున్నాం, ఇంకా మీరు మారట్లే, ఇంకా అదే అహంకారం కేటీఆర్కి, అదే అహంకారం, ఏమంటారు వీళ్ళు, ఏమంటారు ఇంకా ఏమంటున్నారు, బాగైంది ప్రజలకి మార్పు కావాలని తెచ్చుకున్నారు కదా నెత్తి మీద, మార్పు ఓ గెలుపోటములు సహజం, ప్రజలు ఒకసారి ఒకరికి ఇంకోసారి ఇంకోళ్ళకి అవకాశం ఇస్తారు అన్న కామన్ సెన్స్ లేదు, ఇంకా ప్రజలకు మంచిగైంది అనుభవించు రాజా అన్న అహంకారం వీళ్ళకి, ఈ ప్రజలే భిక్ష పెట్టకపోయి ఉంటే, ప్రజలే ఓట్లేకపోయి ఉంటే ఇన్ని 3 లక్షల 4 లక్షల కోట్ల ఆస్తులు కల్వకుంట్ల ఫ్యామిలీ ఎట్లా సంపాదించేది, ఈ ప్రజలు ఓట్లేకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంది, 10 ఏళ్ళు వీళ్ళ వల్లనే కదా, మా తెలంగాణ ప్రజల వల్లనే కదా మీరు 4 లక్షల కోట్లు సంపాదించగలిగినరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ తెలంగాణ ప్రజల వల్లనే కదా కోట్లు సంపాదిస్తుండు, రేవంత్ బ్రదర్స్ వచ్చి తెలంగాణను మళ్ళా అదే అహంకారం, ప్రజలే మా కాళ్ళ దగ్గరికి రావాలంట, ఎందుకు రావాలి, ప్రజల వల్ల మీరు గుర్రం స్వారీ చేస్తున్నారు, ప్రజలకు మీరు కట్టు బానిసలు, ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉండాలి లీడర్లు, వాళ్ళ పేర్లు చెప్పుకొని పదవులు అనుభవిస్తున్నారు మీరు, వాళ్ళ భిక్ష, వాళ్ళ ఓట్ల భిక్ష, గెలుపు ఓటములు సహజమని మీరు అనుకోవట్లేదు, ఇంకా మీరు అదే అహంకారానికి పోయి ఇంకా అహంకారం ఏమిటికి, ఏం చూసుకోనంత పొగరు, ఏం చూసుకోనంత అహంకారం అంటున్నా, డబ్బులతో అన్ని కొనలేరు, డబ్బులతో అన్ని రావు. ఓకే, ఇప్పుడు మీ గ్రాఫ్ పెరుగుతుంది అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి, ఎందుకు
ఆయన తీసుకొచ్చిన చెత్త పాలన భరించలేక ఈ పాలనను చూడలేక గ్రాఫ్ అమాంతం వాళ్ళ కుంపటి వాళ్ళే పెట్టుకుంటున్నారు. వేరే ఆప్షన్ లేదు. బీజేపీలో ప్రశ్నించే గొంతుక కనబడట్లే. స్ట్రాంగెస్ట్ లీడర్స్ గట్టి వాయిస్ లేదు. అందుకే ప్రజలు కొద్దిగా మీ వైపు చూస్తూ ఉన్నారు. దానికి మీరు పెట్టిన పేరేంది? అహంకారంతో బాగైంది మంచిగైంది. ప్రజలకి మీరు దిక్కు లేదు, మేమే దిక్కు అన్నట్టు మీరు పొగరుబోతు సమాధానాలు చెప్తా ఉన్నారు చాలా దగ్గర. ప్రజలను వీడియోలు పిలిచి ఇప్పుడు బాగైందా మంచిగైందా అని మీ కార్యకర్తలు ట్రోల్ చేస్తూ ఉన్నారు ప్రజల పట్ల. ఇదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి విలువ అని చెప్పి నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, బరాబరు అడుగుతున్నా కేటీఆర్ని. ఎందుకంత అహంకారం? ఏం సాధించిన మనంత అహంకారం అంటున్నా నేను. ఇంకా రెచ్చిపోయిండు రేవంత్ రెడ్డి, ఇంకా ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ప్రజల పట్ల కమిటెడ్గా మీరు లేరా? బాగైంది మంచిగైందని చెప్పి ఎందుకు ప్రజల్ని మీరు ఎక్కిరిస్తున్నారు సోషల్ మీడియాల ద్వారా? మీరు సంపాదించుకున్న 400,000 కోట్లు ప్రజల వల్లే కాదా? అట్లీస్ట్ ఆకృతజ్ఞతా భావం అన్న ఉండాలి కదా. మార్పు కావాలి మార్పు కావాలని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది? బాగైందా మంచిగైందా అంట ట్రోల్స్ బీఆర్ఎస్ పేజెస్లా. మీరు అప్పుడు అహంకారానికి పోకపోయి ఉంటే, అవినీతి పనులను మీరు అడ్డుకొని ఉంటే, మూడోసారి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తుండే. మీరు తప్పులు చేసి ప్రజల మీద ఎందుకు సార్ ఉద్దుతారు? పాపం ప్రజల మీద ఎందుకు ఉద్దుతారు? మొత్తుకున్నాం కదా అవినీతి పనులకు టికెట్లు ఇద్దని. అహంకారం కుక్క నిలబెట్టినా గెలుస్తుందని చెప్పి అహంకారానికి పోయింది ఓరు మీరు కదా. మీరు చేసిన తప్పుకి ప్రజలకు ఎందుకు వేస్తున్నారు శిక్ష? ప్రజల్ని ఎందుకు అంటున్నారు? ప్రజలు బాగైంది మంచిగైంది వాళ్ళకి ఇట్లనే జరగాలి, మమ్మల్ని వద్దనుకున్నారు కదా, అందుకే ఇట్లా జరిగిందని అహంకారం ఎందుకు మీకు? ప్రజలకు మద్దతు ఉండండి, అహంకారం వద్దు. దయచేసి తీరు మార్చుకోండి అంటున్నా కేటీఆర్ని. తీరు మార్చుకోండి, ఇక్కడైనా మారండి, మీ వాళ్ళకి చెప్పండి.